నేతన్నకు చేయూత అనే కార్యక్రమం కింద పొదుపు పథకం కింద థ్రిఫ్ట్ కింద ఒక రూపాయి నేతన్న కాంట్రిబ్యూట్ చేస్తే 2 రూపాయలు ప్రభుత్వం ఇచ్చి చేనేత అయితే 8 కు 16% మ్యాచింగ్ పవర్ లూమ్ అయితే 1:1 మ్యాచింగ్ పెట్టి చేనేత మిత్ర నేతన్నకు చేయూత అనే కార్యక్రమం తెచ్చిన తెలంగాణ ప్రభుత్వం చేనేత వస్త్రాలను ప్రోత్సహించడానికి చేనేత లక్ష్మి అనే కార్యక్రమాన్ని తెచ్చి వారికి అండగా నిలబడ్డది తెలంగాణ ప్రభుత్వం కష్టకాలంలో నేతన్నకు చేయూత ద్వారా కరోనా సమయంలో 100 కోట్ల రూపాయలను ఆ రికరింగ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెచ్యూరిటీ కంటే ముందే రిలీజ్ చేయించి 26,000 మంది నేత కార్మికులకు అండగా నిలబడ్డది బాసటగా ఉన్నది తెలంగాణ ప్రభుత్వం ఈ మాత్రమే కాదు అన్నిటికంటే ముఖ్యమైనది నా దృష్టిలో గొప్పది కేసీఆర్ గారు ఆయన నాయకత్వంలో రైతుల కోసం విప్లవాత్మకమైన రెవల్యూషనరీ స్కీమ్స్ ఇచ్చారు రైతు బంధు రైతు బీమా లాంటి కని విని ఎరగని కార్యక్రమాలు ఒక రైతు సహజ మరణం పాలైన ఆ కుటుంబం రోడ్డు మీద పడకూడదు ఆ కుటుంబానికి ధీమా ఇవ్వాలి భరోసా ఇవ్వాలి అనే ఉద్దేశంతో రైతు బీమా తెచ్చారు ఆ డిమాండ్ తర్వాత రైతన్న తర్వాత అంతటి స్థాయిలో మళ్ళీ నేతన్నని ఈ రోజు గుర్తించి గౌరవించి వ్యాపారం తర్వాత అంతటి సత్తా కలిగిన రంగాన్ని గౌరవించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతన్నకు బీమా అనే కార్యక్రమం పెట్టి మొన్నటి జాతీయ చేనేత దినోత్సవం నాడు ఎల్ఐసికి డబుల్ కూడా రమణగారి చేతుల మీదగా అన్నాడు మనం చెక్ కూడా ఇచ్చినాం ఇచ్చి రాష్ట్రంలో వృత్తిలో ఉన్న 80,000 మంది నేతన్నలు అది చేనేత కావచ్చు మరణేత కావచ్చు ఇద్దరికి కూడా మరమగ్గాలని చెవాలని మా దగ్గర సిరిసిల్లలో మరణేత అంటారు చేనేత మరణేత మర అంటే పవర్ పవర్లు యంత్రం కాబట్టి మరణేత కాబట్టి మరణేత అంటే మీరు వేరేది అర్థం చేసుకున్నట్టున్నారు మా దగ్గర తౌటు నాగభూషణం గారని ఈనాడు విలేకరి చాలా ఫేమస్ ఆయన మరణించిన దురదృష్టం ఆయన చెప్పిండు నాకు అదే విధంగా మా దగ్గర పెద్దలు ఇంకొక ఆయన ఆనంద్ గారు అని అంటారు మత్స్య ఆనంద్ గారు ఆయన చెప్పిండు అన్న మన దగ్గర మరణేత అనేది ఖాయం చేయాలి మనము అని చెప్తేనే అప్పటి నుంచి సిరిసిల్లలో మేము అట్లా వాడుకలో తీసుకొచ్చాం సో అట్లా నేతన్నకు బీమా అనే కార్యక్రమం ఇట్లా మనమేమో ఈ రంగానికి కొంత లాభం చేసే దిశగా వర్కర్ని ఓనర్గా మార్చే దిశగా శ్రామికుడిని పారిశ్రామికుడిగా మార్చే దిశగా బ్రహ్మాండమైన ప్రయత్నాలు చేస్తున్నాం పెద్దలు కొండలక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద ప్రతి సంవత్సరం ఒక 40-50 మంది చేనేత కళాకారులకు అవార్డులు ఇస్తూ వారి నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తూ వారిని గుర్తిస్తూ గౌరవిస్తూ వారికి దన్నుగా నిలబడ్డది తెలంగాణ ప్రభుత్వం వెన్ను దన్నుగా నిలబడ్డది పద్మశ్రీ చింతకింది మల్లేశం గారు ఆసు యంత్రాన్ని వారు కనిపెడితే ఆయన యూనిట్ పెడతానంటే దానికి కూడా గ్రాంట్ రూపంలో సహాయం చేసింది 1 కోటి రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఇట్లా చెప్తే ఎన్నో ఉన్నాయి ఒకవైపు మేమేమో ఈ పని చేస్తున్నాం కేంద్రంలో ఉన్న వాళ్ళు మాకు చేయూత నియాల్సిన వాళ్ళు చేనేతకు చేయూతనిచ్చి మాకు ఉడుకుతున్న రాష్ట్రాన్ని పరుగుల మీద పరుగులు పెడుతున్న రాష్ట్రాన్ని చేయూతనియాల్సిన వాళ్ళు సావుదెబ్బ కొడుతున్నారు దురదృష్టం మేము అడిగినాం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ 1250 ఎకరాల్లో పెడుతున్నాం ఎక్కడైతే అజంజాహి మిల్లు మూతబడ్డదో తిరిగి అక్కడే అదే వరంగల్ గడ్డ మీద పెడుతున్నాం మాకు సహాయం చేయండి ఎంతో కొంత సహాయం చేయండి అని అడిగాం ఇంతవరకు నయా పైసా సహాయం లేదు ఏమన్నారు ఏంది అంటే మాకు చిన్న చిన్న స్కీములు ఉన్నాయి 50 ఎకరాల్లో ఎస్టీ